విరూపాక్ష హిట్ తో సాయి తరుణ్ తేజ్ ఇప్పుడు స్పీడ్ ని పెంచేశాడు. ఆ ఉత్సాహంలో ఉన్న సాయి తరుణ్ తేజ్ తన తాజా చిత్రంగా బ్రో సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషిస్తూ ఉండడంతో భారీ అంచనాలను పెంచేశాయి. ఇక సంపత్ నంది దర్శకత్వంలోని సాయి ఒక సినిమాను ఓకే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రచ్చ బెంగాల్ టైగర్ సినిమాలు చూస్తే మాస్ ఆడియన్స్కి ఏం కావాలనేది సంపత్ నందికి బాగా తెలుసనే విషయం అర్థమవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆయనకి హిట్ పడలేదు. గోపిచంద్ హీరోగా వెంట వెంటనే రెండు సినిమాలు చేసినా ఫలితం దక్కలేదు. దాంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఒక పట్టుదలతో ఉన్నాడు సంపత్ నంది. అయితే సాయి తరుణ్ తేజ్కి సంపత్ నంది చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ సినిమాకి అయితే గాలి శంకర్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. దాదాపు అదే టైటిల్ను ఖాయం చేసే అవకాశం ఉందట. ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయనే విషయం టైటిల్ని బట్టే కన్ఫర్మ్ చేసేయొచ్చు. ఏదేమైనప్పటికీ సంపత్ నంది సాయి తరుణ్ తేజ్ సినిమాపై టైటిల్తోటే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.